ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండాలని మొదట కొన్నాళ్ళు వాడుకలో లేదు ఇది. మేము వచ్చిన తర్వాత అది పరిశీలించి నాలుగు మండలాలకి జంక్షన్ కేంద్రం కాబట్టి ప్రజల అవసరాలు తీర్చడం కోసం కేశవపట్నం బస్ స్టేషన్ని డెవలప్ చేయాలని అనుకున్నాము. ఇక్కడి ప్రజల వినతుల మేరకు మా ఆర్ఎం గారి ఆదేశాల మేరకు కేశవపట్నంకు అన్ని సౌకర్యాలు కల్పించాము బస్ స్టేషన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు సుమారుగా ఈ రూట్లో వరంగల్ కరీంనగర్ రూట్లో తిరిగే ప్రతి బస్సు కంపల్సరీగా బస్ స్టాండ్లోకి వస్తుంది. సుమారుగా వన్ ఇయర్ నుంచి ప్రతి బస్సు ఈ బస్ స్టేషన్ లోపలికి వస్తుంది. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ బస్సులు ప్రతిదీ కూడా లోనికి వస్తుంది. ప్రజలు కూడా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ బస్ స్టేషన్ డెవలప్మెంట్ కోసం ఈ ఊరి ప్రజలు కూడా ప్రతి వారు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇక్కడ తాగునీటి వసతి, టాయిలెట్స్, అలాగే ప్రజలు వెహికల్స్ పెట్టుకోవడానికి సైకిల్ స్టాండ్, ఈ క్లీన్లీనెస్ కూడా ఈ విలేజర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏ అవసరం ఉన్నా కూడా అందరూ రెస్పాండ్ అయ్యి వెంటనే ఇమీడియట్గా స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు ఏంటంటే ఈ బస్ స్టేషన్లో ప్లాట్ఫామ్ బోర్డ్స్, గ్లోస్ అయిన్ బోర్డ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇక్కడ ప్రజల సహాయం కదా ఏర్పాటు చేయడం జరిగింది. గ్లోస్ అయిన్ బోర్డ్స్ అనేది ఈ బస్ స్టేషన్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ మేము కార్గో ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాము. పార్సిల్ కొరియర్ అండ్ కార్గో ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ రైస్ మిల్లులు వాళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ బస్ స్టేషన్కి సేవ బస్ స్టేషన్లో సేవలను ప్రతి ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు.